రాజన్న సిరిసిల్ల జిల్లా అంబేద్కర్ విగ్రహం దగ్గర జరిగిన భారతి మాదిగ వర్ధంతి వేడుకలను ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా ప్రెసిడెంట్ ఖానాపురం లక్ష్మణ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సరిగ్గా 3 సంవత్సరాల క్రితం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధత చేయాలని హైదరాబాద్లోని ఎంఆర్పీఎస్ కార్యకర్తలు తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడిలో జరిగిన తోపులాట్లో భారతక్క వీరమరణం పొందడం జరిగిందని, కానీ ఇప్పటి వరకు భారతక్క మరణానికి కనీస నష్టపరిహారం కానీ తగిన న్యాయం కానీ ఈ ప్రభుత్వం చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని తగిన న్యాయం చేకూర్చాలని ఎంఆర్పీఎస్ తరపున డిమాండ్ చేస్తూ ఘనంగా భారతక్క వర్ధంతి పూలమాలలతో నిర్వహించారు. ఇందులో పాల్గొన్న కార్యకర్తలు ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు ఆవునూరి ప్రభాకర్ మాదిగ, గుండా థామస్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ బొల్లారం చంద్రమౌళి మాదిగ, ఎంఎస్ఎఫ్ నాయకులు పసుల కమలాకర్ మాదిగ, పసుల భేష్ కుమార్ మాదిగ, ఎంఆర్పీఎస్ నాయకులు నేదూరి నర్సయ్య, ఆవునూరి లచ్చయ్య, ఎడపెళ్లి నాగరాజు, జంగపెళ్లి రాజు, పసుల శేఖర్, తలారి సురేష్, కొమ్ము నర్సయ్య, నర్మేట్ అశోక్, సిరిసిల్ల లక్ష్మణ్, చంద్రగిరి దేవయ్య తదితరులు పాల్గొన్నారు. మరి గౌరవశ్రీ మందక్షణమాది నాయకత్వంలో చేస్తున్నాము, కానీ కానీ నియామకానికి చిత్తశుద్ధి ఉంటే, మా దళితులపై మా మాదిలపై చిత్తశుద్ధి ఉంటే ఆ వరిక్షణ బిల్లు ప్రవేశపెట్టండి. భారతదేశ మరణం సాక్షిగా ఆ కుటుంబానికి చూద్దాం, మీరు ఏదైతే చెల్లిస్తున్నారో ఇకనైనా మీరు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఆ కుటుంబాన్ని ఆదుకోక వరిక్షణ అంశానికి ముందు తీసుకోకపోతే రానున్న రోజుల్లో నీ రాజకీయ జీవితానికి చర్మగీతం పాడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎంఆర్పీఎస్ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు సావనపల్లి భారతక్క మరి అమరవీరులై 3 సంవత్సరాల సందర్భంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరి ఘనంగా నివాళులర్పించడం జరిగిన ఎంఆర్పీఎస్ జిల్లా కమిటీ తరఫున, రాష్ట్ర కమిటీ తరఫున. ప్రజలారా, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరి ఏబిసిడి వర్గీకరణ సందర్భంలో మరి ఏదైతే కలెక్టర్ పిలిపించినప్పుడు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేసినప్పుడు మరి మా భారతక్క అక్కడ జరిగినటువంటి ముందు వరుసలో ఉన్నటువంటి ఆ పోరాటంలో ముందు వరుసలో ప్రతిమ చూపించినటువంటి ఆ నాయకురాలు ఆ రోజు పోలీసు వాళ్ళు ఏదైతే లాఠీ జారీ చేసి అక్కడ నూకేయడం జరిగిందో అందులో భాగంగానే మరి ఆమెకు చనిపోవడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదలందరూ కూడా సమ న్యాయం జరగాలంటే గౌరవ శ్రీ మందకృష్ణ మాదే గారి నాయకత్వాన్ని మనం బలపరచాలి, అతని నాయకత్వంలో మనం నడవాలి, అతన్ని మనం ముఖ్యమంత్రిగా చూడాలనే ఉద్దేశంతో మహాజన సోషలిస్ట్ పార్టీ 2023లో మరి ఇది రాజ్యంలోకి రాబోతుంది. కాబట్టి తప్పకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా మరి మహాజన సోషలిస్ట్ రాజ్యాన్ని తీసుకురావడం కొరకు మరి అన్న గౌరవ శ్రీ మందకృష్ణ మాదే గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మనం అందరూ ఉండాలని, రాబోయే రోజుల్లో మన ఓట్లు మనం వేసుకొని ఈ రాజ్యం మీద ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా.